హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైనీస్ కిచెన్. ఈరోజు మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అదేంటి అంటే హోటల్ స్టైల్లో లాగా సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను. అలాగే దీంట్లోకి వేసే మెయిన్ ఇంగ్రీడియంట్ సాంబార్ పౌడర్ని కూడా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. సాంబార్ అంటే చాలు, ఎవరైనా సరే ఒక ముద్ద ఎక్కువగానే తినేస్తారు, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి. మరి దీని ప్రిపరేషన్ ఎలాగో తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను వీడియో పోస్ట్ చేయగానే ముందు మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇప్పుడైతే ముందుగా సాంబార్ పౌడర్ని ప్రిపేర్ చేద్దాము. స్టవ్ వెలిగించి ప్యాన్ని పెట్టుకొని దీంట్లోకి 1/4 కప్ ధనియాలను వేసుకొని 1 నిమిషం పాటు ఇలా కలుపుతూనే లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని ఈ రెండింటిని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుందాము. చూడండి, 1 మినిట్ వరకు వీటి పచ్చివాసన అంతా పోయి కొద్దిగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా తీసేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ని పెట్టుకొని దీంట్లోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ బియ్యం, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే 15 వరకు ఎండుమిర్చిలను వేసుకొని వీటిని కూడా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను రెగ్యులర్గా యూజ్ చేసే ఎండుమిర్చినే వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ఉంటే ఈ రెడ్ చిల్లీస్లోంచి సగం వరకు తీసేసి వాటిని యాడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల సాంబార్ పౌడర్ మంచి కలర్కి వస్తుంది. చూడండి, ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ ప్యాన్ని పెట్టేసుకొని దీంట్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి 1/4 కప్ కరివేపాకు రెబ్బలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/8 టీ స్పూన్ ఇంగువాని వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోంచి 1 30 సెకండ్స్ పాటు కరివేపాకు రెబ్బలు క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న దినుసులన్నింటినీ ఇందులోకి వేసేసుకొని దీన్ని కూడా 1 నిమిషం పాటు బాగా ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని దీంట్లోకి ఈ ఎండుమిర్చి దినుసులను అన్నింటినీ వేసుకుందాము. ఇలా మొత్తం అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని సన్నగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత ఇలా ఒక చిన్న బౌల్ని తీసుకొని దీంట్లోకి ఈ పొడిని వేసుకుంటే అంతేనండి, హోమ్మేడ్ సాంబార్ పౌడర్ రెడీ అయిపోయింది. ఎంత ఈజీగా ఇంట్లోనే ఈ పొడిని ప్రిపేర్ చేసుకోవచ్చో చూసారు కదా. మొత్తానికైతే సాంబార్లోకి వేసుకోవడానికి పొడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సాంబారు ప్రిపరేషన్ ఎలాగో చూద్దాము. ఇలా ఒక కుక్కర్ని తీసుకొని దీంట్లోకి 1 టీ గ్లాస్తో 1 గ్లాస్ కందిపప్పును వేసుకొని దీంట్లోకి వాటర్ని పోసుకొని 1-2 సార్లు ఈ పప్పుని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఆ నీటిని వంపేసుకోవాలి. ఇలా వంపేసుకున్న తర్వాత మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని దీంట్లోనే 2 చిటికెల పసుపు, 1/2 టీ స్పూన్ ఆయిల్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ పైన మూతని టైట్గా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి పప్పును ఉడికించుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని 5 మినిట్స్ ఎయిర్ అంతా పోయే వరకు అలాగే వదిలేయాలి. ఇప్పుడు ఇలా ఒక చిన్న బౌల్ని తీసుకొని దీంట్లోకి 1 పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకుందాము. ఇక్కడ నేను తీసుకున్న 1 టీ గ్లాస్ కందిపప్పుకు ఈ చింతపండు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి వాటర్ని వేసుకొని ఈ చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని ఆ నీటిని వంపేసుకోవాలి. ఇలా వంపేసుకున్న తర్వాత మళ్ళీ చింతపండు మునిగేంత వరకు వాటర్ని వేసుకొని 15 నిమిషాల పాటు ఈ చింతపండును బాగా నాననిచ్చిన తర్వాత దీంట్లోంచి ఇలా కొద్దిగా పలచగానే చింతపండు రసాన్ని తీసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను సాంబార్లోకి వేసుకోవడానికి 1/4 కప్ ములక్కాడ ముక్కలు, 1/4 కప్ బెండకాయ ముక్కలు, 1/4 కప్ క్యారెట్ ముక్కలు, అలాగే 1 కప్ సొరకాయ ముక్కలు, 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. అలాగే దీంట్లోకే 1 మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, 4 పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా కరివేపాకు రెబ్బలు, కొద్దిగా కొత్తిమీరను కూడా రెడీగా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై నుంచి కుక్కర్ని కిందకు దించేసుకొని పప్పుడు కిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. చూడండి, ఇక్కడైతే నాకు పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇలా ఒక కవ్వంని తీసేసుకొని పప్పుని స్మూత్గా అయ్యేంతవరకు బాగా మెదుపుకోవాలి. చూడండి, ఇలా స్మూత్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఈ పప్పులోకి వేసుకోవాలి.
ఇలా మొత్తం అంతా కూడా వేసేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి దీన్ని బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని కుక్కర్ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలా చిన్న కడాయిని పెట్టుకొని దీంట్లోకి కొద్దిగా షాజీరా, అర ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులను వేసుకొని వీటిని కాస్త వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. ఇక్కడ మనము సాంబార్లో సాంబార్ పొడితో పాటు ఈ మసాలాని నూరి వేసుకున్నామంటే సాంబార్ స్మెల్ కానీ టేస్ట్ కానీ అదిరిపోతుంది. చూడండి, ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఒక చిన్న బౌల్లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత యాలకుల పైన పొట్టును తీసేసి మిగతా దాన్నంతా కూడా ఇలాగా పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కాస్త వేయించుకుందాము. ఇవి కాస్త వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర తప్ప మిగిలిన ఉల్లిపాయలు కానీ, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు రెబ్బలన్నింటినీ ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని స్పూన్తో ఇలా కలుపుతూనే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని అన్నింటినీ ఇందులోకి వేసేసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని మాత్రమే వెజిటేబుల్స్ని తీసుకున్నాను. మీకు కావాలంటే బీన్స్ కానీ, వంకాయలు, ఇంకా ముల్లంగి అలాంటివి ఉంటాయి కదా, అవైనా కూడా వేసేసుకోవచ్చు మీకు నచ్చినవి. ఇలా అన్నింటిని వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 3 నిమిషాల పాటు ఈ వెజిటేబుల్స్ని బాగా ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి దీన్ని బాగా కలిపేసుకుందాము. చూడండి, వెజిటేబుల్స్ బాగా ఉడికిపోతున్నాయి ఆయిల్లో. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలాగ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని టమాటాలు కొద్దిగా మగ్గేంత వరకు 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ కారాన్ని వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఒక దగ్గర వేసి పెట్టుకున్న పప్పు, చింతపండు రసాన్ని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన పూర్తిగా మూత పెట్టకుండా ఇలా కొద్దిగా లాస్ట్లో ఓపెన్గానే ఉంచి స్టవ్ని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ సాంబార్ని బాగా మరిగించుకోవాలి. చూడండి, సాంబార్ అనేది మరగడం స్టార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇలా కొద్దిసేపు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి, ఇంకా మనం ముందుగా నూరి పెట్టుకున్న మసాలా పొడి, అలాగే ఈ సాంబార్ అనేది ఇంకా మంచి స్మెల్ కానీ టేస్ట్ కానీ రావడానికి 1/2 ఇంచు బెల్లం ముక్కను కూడా వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా సాంబార్లో బెల్లం వేయడం వల్ల కొంచెం లైట్ స్వీట్నెస్ అనేది వచ్చి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఎలాగైతే కొంచెం ఓపెన్గా ఉంచి మూత పెట్టుకున్నామో ఇప్పుడు కూడా అలాగే పెట్టేసుకొని 6 నుంచి 7 నిమిషాల పాటు ఈ సాంబార్ని బాగా మరిగించుకోవాలి. అప్పుడే ఈ మసాలాల ఫ్లేవర్ అంతా కూడా సాంబార్కి పడుతుంది. చూడండి, 7 నిమిషాల తర్వాత స్పూన్తో ఇలా కలిపితే సాంబార్ కన్సిస్టెన్సీ అనేది ఇలాగ ఉండి మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇలాగైతే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ సాంబార్ని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ సాంబార్ రెడీ అయిపోయింది. దీన్ని కనుక అన్నంతో కలిపి వడ్డించారంటే ఎవరైనా సరే ఒక్క ముద్ద కూడా వదిలేయకుండా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ఇలాగ హోమ్ మేడ్ సాంబార్ పొడిని ప్రిపేర్ చేసి దాంతో సాంబార్ని చేయండి. అలాగే మీరు ప్రిపేర్ చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.